అందరికీ నమస్కారం. చెప్పవలసిన పెద్దలందరూ అన్నీ చెప్పవలసిన విషయాలన్నీ చెప్పారు కనుక నాకు దాదాపుగా ఏం మిగల్చలా వాళ్ళు. ఒకటి మాత్రం గుర్తొస్తుంది నాకు, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్ నహీ చెలేంగి అని 50 సంవత్సరాల కిందట ఇంకా ముందు మహాదేశభక్తుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు గర్జించాడు. అప్పుడు ఆయనకి ఆవేదన కలిగించిన విషయం ఏమిటి అంటే, జమ్మూ కాశ్మీర్ అనే ఒక చిన్న ఒక రాష్ట్రంలో 2 రాజ్యాంగాలు ఏమిటి అని. దాని మీద ఆయన ఆందోళన చేశాడు. సెక్యులర్ గవర్నమెంట్లు అన్నీ కలిసి దాదాపుగా ఆయన ప్రాణాలే బలి తీసుకున్నాయి. ఆయన గతించి 50 సంవత్సరాలైంది. ఈ మధ్యకాలంలో మనం చేసినటువంటి చాలా, అంటే ఈ మధ్య మన విజ్ఞానము అన్నీ చాలా పెరిగిపోయినాయి, తెలివితేటలన్నీ. ఆయన 2 రాజ్యాంగాలు ఒక దేశంలో ఏమిటి అన్నది ఒక్క రాష్ట్రానికి ఆయన జీవితకాలంలో అంటే, ఇవాళ మనము మొత్తం భారతదేశంలో 2 రాజ్యాంగాలను తెచ్చిపెట్టబోతున్నాం. ఈ కమ్యూనల్ వైలెన్స్ బిల్ అనేది కనుక చట్టం అయ్యేట్లయితే, అంటే ఇంకా దేవుడి దయవల్ల రాజ్యాంగాలు అయితే 2 రాలేదు కానీ రాజ్యాంగ న్యాయాలు అయితే 2 వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు వరకు అందరూ కామన్ సివిల్ కోడ్ అని మొత్తం అందరికీ పౌరులందరికీ దేశంలో ఉన్న పౌరులందరికీ ఒకే సివిల్ చట్టం కావాలి అని పోరాడుతూ వస్తున్నారు, ఆందోళన చేస్తూ వచ్చారు. ఆ విషయమైతే అడుగుడు పడింది కానీ ఇప్పుడు కనీసం ఇంతవరకు దేశం మొత్తానికి ఒకే ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఉంటే, ఇప్పుడు 2 రకాల పీనల్ కోడ్లు దేశంలో రాబోతున్నాయి ఈ బిల్లు కనుక చట్టం అయ్యేట్లయితే. ఈ సెక్షన్లు వగైరాలు అవన్నీ వదిలేస్తే హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఈ నారాయణగూడ సర్కిల్లోనో ఎక్కడో కనుక ఒక చిన్న క్లాష్ కనుక 2 వర్గాల మధ్య జరిగి ఉంటే, ఆస్తుల తగాదాలోనో వ్యాపారం తగాదాలోనో ఇంకో దానిలోనో కనుక కొంతమంది హిందువులు ఇన్సిడెంటల్గా హిందువులైన వాళ్ళు, ఇన్సిడెంటల్గా ముస్లిములైన వాళ్ళు వాళ్ళ మతాలతో సంబంధం లేని వేరే విషయం మీద కనుక తగాదా పడి కొట్లాడుకుని కొంచెం హింస కనుక జరిగేట్లయితే అందరూ కలిసి మామూలుగా ఏం చేస్తారంటే, ఒకరికి దెబ్బలు తగిలినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. హిందువులు ముస్లిముల మీద, ముస్లిములు హిందువుల మీద మాకు వీడు కొట్టాడు వీడు తిట్టాడు అని కేసులు పెడతారు. ఇప్పటి వరకు జరుగుతున్నది ఏమిటంటే, పోలీస్ స్టేషన్లో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసరు ఒకే చట్టం ప్రకారం విచారణ చేసి దానికి జరగాల్సిన శిక్ష ఏదో విచారణ ఏదో జరిగి ఉండేది. ఇప్పుడేమిటంటే మన కమ్యూనల్ వైలెన్స్ అనే మహా ఘనత వహించిన బిల్లు కనుక వచ్చేట్లయితే ఒకే నేరానికి సంబంధించి ఒకే స్టేషన్లో వచ్చిన కేసులో పోలీస్ ఆఫీసరు 2 చట్టాల కింద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హిందువుల మీద ముస్లిములు కనుక వీడు నన్ను కొట్టాడు అని కనుక కేసు పెట్టినట్లయితే, నన్ను మతం పేరుతో దూషించాడనో ఇంకో రకంగానో కనుక కేసు పెట్టినట్లయితే, వాడు ఆ నేరం చేశాడా లేదా అన్న ప్రశ్న వచ్చినప్పుడు ముస్లిములకు వర్తించే చట్టంలోనేమో అది చేశాడనే ఊహించి వాడిని ముందు అరెస్ట్ చేసి బెయిల్ కూడా ఇవ్వకుండా జైల్లో పెట్టి తర్వాత వాడికి కనీసం 3 సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వేసి